భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపత్ని అంటూ అవహేళనగా మాట్లాడిన ఎంపీ అధీర్ రంజన్ చౌదరిని ఎంపీ పదవి నుండి తొలగించి వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ సమితి గిరిజన నవ సమాజ్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఎస్వియు ఆర్చ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. ఎంపీ అధీర్ రంజన్ చౌదరి బొమ్మను దగ్ధం చేసి హెచ్చరించారు. మన దేశాధిపతిని కించనగా మాట్లాడడానికి దేశ పత్ని అంటే ఒక దేశానికి భార్య అనే టైపులో ఆయన అర్థం తెచ్చే విధంగా మాట్లాడడం ఎంతో బాధాకరం. ఈ మనిషికి ఎంపీ పదవి ఇచ్చినటువంటి ఆ పార్టీ ఏదైతే ఉందో ముందు ఆ పార్టీని కూడా సస్పెండ్ చేయాలి. ఈ ఎంపీని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి పదవి నుంచి సస్పెండ్ చేసి అతన్ని అరెస్ట్ చేయాలి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక గిరిజన మహిళకి అత్యున్నత స్థానం ఇస్తే ఓర్వాలని ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ ఎంపీలు మాట్లాడేటువంటి విధానం ఎంతో బాధాకరం.